నమస్తే అండి బోస్ కుమరి. ఇక్కడ ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత అటు వైసీపీ అయినా లేకపోతే ఇటు టీడీపీకి సంబంధించిన కూడా ప్రాక్టికల్ గా ఆలోచించడం అనేది ఖచ్చితంగా మర్చిపోతున్నారా? ఓన్లీ ఇంకా పాత రోజుల్లోనే పాత రాజకీయ విధానంలోనే ఉండిపోతున్నారా? దీనివల్ల ఎవరు వాళ్ళు నష్టం చేసుకుంటున్నారా అని అంటే నా అభిప్రాయం అయితే మాత్రం అలాగే అనిపిస్తుంది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారేమో నాకు అసలు సంబంధమే లేదు, నేను లండన్ వెళ్ళాను, ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారు నాకు తెలియదు, పోలీసులు ఎత్తేశారంట, అదంట ఇదంట, లేకపోతే ఏదన్నా కేంద్ర దర్యాప్తు సంస్థలు వచ్చేసి ఏదైనా అరెస్ట్ చేసి ఉంటే అది ఏమని అనుకోవచ్చాము. కానీ ఇక్కడ లోకల్ ఉన్నటువంటి విధానానికి సంబంధించి అరెస్ట్కి సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదంటే మాత్రం ఖచ్చితంగా అవివేకం అవుతుంది. దీంట్లో ఏంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల్లో ఒక చులకన భావం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అంటే వైసీపీ పార్టీకి అది ఒక దెబ్బ, అది ఒక దెబ్బ అయితే ఇటు టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళు జరిగినటువంటి విధానాన్ని తన సింపతిగా గెయిన్ చేసుకోకుండా ప్రజల్లో రాకుండా సరే వాళ్ళకు వచ్చో రాదో ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా తిరగాల్సిందే. ప్రజల్లో తిరగకపోతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఈ జరిగినటువంటి ఇష్యూ సింపతిగా మారదు. ఇంకా మీరు ఎన్నైనా చేసుకోండి, ఎన్నైనా మాట్లాడినా కానీ సింపతిగా మారేటువంటి అవకాశాలు లేవు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇమీడియట్లీ చంద్రబాబు నాయుడు గారిని బయటికి తీసుకురావాలా, ఆ తర్వాత కార్యాచరణని ప్రకటించుకోవాలా, అక్కడి నుంచి వెళ్ళాలనేటువంటి విధంగా ఆలోచిస్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే లోపల ఈ వేడిని వేడిగానే ఉంచాలి, ఈ వేడిని చల్లారనివ్వకూడదు అనేటువంటి ప్రయత్నం మాత్రం టీడీపీ ఎక్కడా చేస్తున్నటువంటి పరిస్థితులు. కాబట్టి టీడీపీ వాళ్ళు చేసినటువంటి తప్ప అదైతే అసలు నాకేం సంబంధం లేదు, ఈ అరెస్ట్కి నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటువంటి తీరు వీళ్ళు చేసినట్టు తప్పు అవుతుంది. మరి ఇది ఏది రైట్ అవుతుందో రెండు నిర్ణయాలు తెలుస్తుందో లేకపోతే త్వరలో తెలుస్తుందో చూడాలి.